ఇవి సీతారామచంద్రస్వామి కళ్యాణాక్షతులు. వీలైనంత తొందరగా సుపుత్ర ప్రాప్తిరస్తు. అర్జున్, ఏం చేస్తున్నావు నువ్వు? సుపుత్రుని మా ఇంటికి తీసుకెళ్తున్నానక్క. నిన్నే సుపుత్రను అర్జున్ బలవంతంగా లాక్కెళ్ళాడండి. ఎక్కడున్నావు సింహ? బయటనా. త్వరగా ఇంటికి రా, నాకు దాహం వేస్తుంది. అయితే ఆపుతాను. మరి ఆపు, నాకు థమ్సప్ కావాలి. నేనివ్వను. రే, నీకు 100 రూపాయలు ఇస్తాను రా. ఏ సుభద్ర, ఏ సుభద్ర, ఆగు సుభద్ర. కారు కావాలంటే ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. నేను పరిగెత్తింది కారు కోసం అనుకున్నావా? మాతల్లే, దిగు. నేను దిగను, అడ్డు తప్పుకో. నేను తప్పుకోను. మర్యాదగా తప్పుకో. నా సంగతి నీకు తెలీదు. కారు మీది నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు లేకుండా బ్రతకడం కంటే చావే నయం. అలాగే కాని వచ్చి కూర్చో. అబ్బా, నీ తెలివితేటల గురించి నాకు తెలీదా? ముందు ఇంజిన్ ఆఫ్ చేయి. ఏ నమ్మకం లేదా? ఎంత నమ్మొచ్చు, ఇప్పుడే చూపించావుగా. మళ్ళీ పరిగెత్తే ఓపిక నాకు లేదు. మర్యాదగా దిగు. థమ్సప్ ఎక్కడ? అన్నా, ఏమైంది రమ్మన్నావు? ఆ అర్జున్ సుభద్రను బలవంతంగా తీసుకెళ్లాడు. శిరీష సుభద్ర గుడికెళ్తే సుభద్రను ఒంటరిగా చూసి బలవంతంగా లాక్కెళ్ళాడు. బలవంతంగా తీసుకెళ్ళటం ఏంటన్నా? నాకున్న కోపానికి ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే గొడవలవుతాయి.
అనవసరంగా రెండు కుటుంబాల గొడవలు కాస్త రెండు ఊర్ల మధ్య గొడవలవుతాయి. నా కోపానికి మన ఊరు కూడా వత్తాసు పలుకుతుంది. నాకది జరగడం ఇష్టం లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నా? నా బదులు నువ్వు అక్కడికి వెళ్ళు, సుభద్రను తీసుకురా. హరి, ఒక్కసారి ఆలోచించరా. ఇంకా ఆలోచించడానికి ఏం లేదమ్మా. సింహ అన్నా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాయంత్రానికి సుభద్ర ఇంట్లో ఉండాలి. సుభద్రకు నేనెంతో, నువ్వు అంతే. వెళ్ళి మన చెల్లెల్ని మన ఇంటికి తీసుకురా. అలాగే అన్నా. ఏంటి, అర్జున్ని సుభద్రని తీసుకురమ్మని పంపించారా? అవును, పిలిపించాను. అందులో తప్పే ఉంది. అసలు మీకు పౌరుషం అనేది కొంచెమైనా ఉందా? ఈ ఇంటిని కాదనుకుని వెళ్ళిపోయిందని తీసుకురమ్మంటారా? పరమేశ్వరి, నోటికి రుచిగా లేదని, చూడడానికి ఇంపుగా లేదని వదిలేసి చేతులు కడుక్కోవడానికి ఇదేమీ పూటకోసారి వండుకునే వంటకం కాదు. కాపురం భార్యాభర్తలు అన్న తర్వాత ఇలాంటి అపార్థాలు మామూలే. అంత మాత్రాన్ని వదిలేసుకుంటావా? అంతెందుకు? నీకు నాకు మధ్య ఎన్ని విభేదాలు రాలేదు? ఎప్పుడు నేనొకటంటే నువ్వొకటంటుంటావు. అంత మాత్రం మనం విడిపోయావా? ఒకసారి నేను తగ్గడం, ఇంకోసారి నువ్వు తగ్గడం చేశాం కాబట్టి ఇలా కలుస్తున్నావు. అమ్మగారు ఒకసారి, మీరు ఒకసారి కాదే గారు, ప్రతిసారి మీరే తగ్గారు. అది అన్న దాంట్లో తప్పే ఉంది. నేనేం చేసినా ఈ ఇంటి పరువు దృష్టిలో పెట్టుకునే చేస్తాను. అలా కఠినంగా ఉన్నాను కాబట్టే ఈ సంసారం ఇలా ఉంది. ఇది కూడా నిజమే గారు. అయినా నాకు తెలియకుండా నిర్ణయాలు తీసుకోవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? పరమేశ్వరి, నీకైనా నాకైనా కావాల్సింది ఒకటే, ఈ కుటుంబం సంతోషంగా ఉండడం. అందుకోసం నేను తలవంచడానికి వెనకాడ్ను, నువ్వు ఎదురు వెళ్ళడానికి వెనకాడు, అంతే తేడా. వాడు వెళ్ళాడు కదా, సుభద్రను తీసుకొస్తాడు. వచ్చాక వాణ్ణి రెచ్చగొట్టేలా మాట్లాడి వాణ్ణి బాధ పెట్టకు, అప్పుడే మనందరం సంతోషంగా ఉంటాం. దిగు. నేను రాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మీ ఇంటికా? మరి ఇదెవరిల్లు? దిగు. అర్జున్, అర్జున్, అర్జున్ ప్లీజ్, అర్జున్ వదులు. మాట్లాడకుండా రా. అర్జున్ వదులు. అర్జున్, నన్ను బలవంతంగా తీసుకొచ్చినంత మాత్రాన నేను ఇక్కడే ఉంటానని అనుకోకు. ఉండక, ఉండక ఎక్కడికి పోతావు? అంత వెళ్ళిపోతాను అనే దాన్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చావరా? పరమేశ్వరి, నువ్వు ఉండు. ఏంటమ్మా ఇదంతా? అన్నీ తెలుసు, నువ్వే ఇలా మొండిగా ప్రవర్తిస్తే ఎలా? జరిగిందేదో జరిగిపోయింది,
వాడు క్షమాపణ చెప్తున్నాడుగా. క్షమాపణ చెప్తున్నాడా? నా అనుమతి లేకుండా బలవంతంగా లాక్కొచ్చాడు. అనుమతి అడగాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను భర్తను. అయితే ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నావా? నన్ను ఆపడం నీ వల్ల కాదు, వదులు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. చూడు, మర్యాదగా వదులు. నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఈ ప్రపంచంలో అన్నయ్య తప్ప నీకెవరూ లేరా? ఆడదానికి పెళ్ళయ్యే వరకే పుట్టిల్లు. ఒక్కసారి తాళి మెళ్ళలో పడ్డాక అన్ని మొగుడే అంతా మొగుడే అని నువ్వనుకుంటే సరిపోదు. నేను కూడా అనుకోవాలి. నువ్వు కావాలా మా అన్నయ్య కావాలా అని అడిగినప్పుడే చేసి చూపించాను. మా అన్నయ్య తప్ప నాకెవరు ఎక్కువ కాదని. మళ్ళీ అదే మాట, ఇంకోసారి వాడి పేరు ఎత్తావో? అర్జున్, ఇంకొకసారి మా అన్నయ్యని వాడు వీడు అన్నావో మర్యాదగా ఉండదు. మీ అన్నయ్యను ఒక్క మాట అన్నందుకే అంత కోపం వస్తే, అంతమందిలో మీ అన్న చెల్లెళ్ళు కలిసి మోసం చేసి నన్ను ఓడించారు, నాకెంత కోపం రావాలి? చూడు, మేమే నిన్ను మోసం చేయలేదు. అలాగని నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నమ్ము నమ్మకపో అది నీ ఇష్టం. నేను మాత్రం మా అన్నయ్య దగ్గరికే వెళతాను. అర్జున్, ఏంటిది? వదులు. నేను వదలను. నీకే చెప్పేది వదులు. అరే, వదలమంటుంటే అర్జున్, నన్ను క్షమించు సుభద్ర. నిన్ను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక చేసేసుకున్నాను. అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. నీతో కఠినంగా ప్రవర్తించానంటే నీ మీద ప్రేమ ఉండడం వల్లే సుభద్ర. నువ్వు లేకుండా నేను ఉండలేను కాబట్టే. నీకు నేను క్షమాపణ చెప్పడమే కావాలనుకుంటే 1000 సార్లు చెప్పడానికైనా నేను సిద్ధమే. అంతేకాని నన్ను వదిలి మాత్రం వెళ్ళకు సుభద్ర. నువ్వంటే నాకు పిచ్చి సుభద్ర. అందుకే ఆ రోజు అమ్మా నాన్న వచ్చి మనల్ని ఇంటికి రమ్మన్నప్పుడు కూడా నీ మాటకే విలువిచ్చాను. చిన్నప్పటి నుంచి మా నాన్నకు దగ్గర కావాలన్న కలను కూడా నీకోసం దూరం పెట్టాను. నిన్ను అంతలా నమ్మాను, అంతలా ప్రేమించాను కాబట్టే జాతరలో నేను కావాలా మీ అన్నయ్య కావాలా అన్నాను. ఎందుకంటే నువ్వు నా వెంటే వస్తావన్న గుడ్డి నమ్మకం, తీరా నువ్వు మీ అన్నయ్య దగ్గరికే వెళ్ళిపోయేసరికి తట్టుకోలేకపోయాను. నీకు దూరంగా ఉండలేకపోయాను సుభద్ర. అందుకే అలా ప్రవర్తించాను. అందుకే ఇప్పుడు చేయి కూడా చేసుకున్నాను. ప్లీజ్ నన్ను క్షమించి సుభద్ర.
మనకే మనకే జనం బాగా సిడిపోరు మనకే. ఏమైందిరా? సిల్లర అడుగుతుంటే ఇవ్వట్లేదు, పైగా తిడుతున్నారు. చిల్లర అడిగితే తిడుతున్నారా? ఎంత కడిగావు? 2000? 2000? చూసేడాదయింది. నేను అడిగింది 2000కి సిల్లర కాదు, ఖర్చులకి సిల్లర అడిగా. దానికే ఓ ఇదే పోతున్నారా? నువ్వు మారవరా ఇంకా. హలో పరమేశ్వరి, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నావు, ఇంతలో నువ్వే కాల్ చేశావు. ఏం మాట్లాడుకుంటున్నారు? నీకు మంచి జరగాలని, దానికి మా వంతు కృషి చేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నావు. నీ పూజలు ఫలిస్తున్నాయి, అన్నీ మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. ఏంటి పరమేశ్వరి నువ్వనేది? అసలేం జరిగింది? మొదటిసారిగా అర్జున్ సుభద్రని బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చాడు. అంటే అంతా మనకి అనుకూలంగా జరుగుతుందని అర్థం. అది సరే పరమేశ్వరి, అర్జున్ బలవంతంగా తీసుకొస్తే ఆ హరి ఊరుకుంటాడా? అసలే చెల్లెలంటే ప్రాణం కంటే ఎక్కువ. కాస్త అటు ఇటైనా ప్రాణమైనా వదిలేస్తాడు, గాని సుభద్రకి అన్యాయం చెయ్యాలని చూసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టడు. ఆ ఆవేశంలో అర్జున్ ఏమైనా చేస్తే? అదే అదే నాకు కావాల్సింది. ఇప్పుడు ఏం జరగబోతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నా. అసలు ఇంతకీ ఏం జరగాలని కోరుకుంటున్నావు? ఇప్పుడు మనం ఏవీ కోరుకోవాల్సిన పనేవీ లేదు చింతామణి, అన్నీ వాటంతటవే జరిగిపోతున్నాయి. కర్మ అంటారు చూసావా, చేసిన పాపాలకి ప్రతిఫలం. అదే ఆ హరిని అంతం చేస్తుంది. చెల్లెల్ని బలవంతంగా తీసుకొచ్చినందుకు ఆ హరి తప్పకుండా వస్తాడు. నా కొడుకు కాని కొడుకు చచ్చినా దాన్ని పంపించడు, ఎందుకంటే అన్నన్నాక చెల్లెలిపై ఎంత ప్రేమ ఉన్నా భర్త అధికారం ముందు అవన్నీ నీళ్లల్లో తడిసిన దీపావళి టపాసుల్లా అస్సలు పేలవు. మొగుడు అధికారం గెలుస్తుందో అన్న అభిమానం గెలుస్తుందో నేను చూస్తా. నువ్వు సూపర్ పరమేశ్వరి, నీ బుర్ర మామూలుది కాదు. రోజు రోజుకి నీ తెలివితేటలు చూస్తుంటే నాకే అసూయ కలుగుతోంది పరమేశ్వరి. మనకే కంత ఆచితూచి మాట్లాడు, లేదంటే ఆవిడ మనమే పడిపోద్ది. సరే ఇక నేనుంటాను. అలాగే పరమేశ్వరి. ఏమైంది మనకే, నీ మొహం ఈది బలులాగా తగిలిపోతున్నా. నా పగకి పరమేశ్వర్ ఉపయోగపడుతుంది అనుకున్నాను, గాని అంతా తానై నడిపిస్తుందని అస్సలు ఊహించలేదురా. ఎంతకై ఏం జరిగింది మనకే? ఇన్నాళ్ళు పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగిన అర్జున్ ఈరోజు సుభద్రని బలవంతంగా ఇంటికి లాక్కెళ్లాడట. పరమేశ్వరి తర్వాత ఏం జరుగుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తోంది. మనకే ఎన్నాళ్ళు ఆ యముడికి దగ్గర బంధువు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు అక్కద్దానివే అనుకున్నాను. ఇప్పుడు పరమేశ్వర అక్కయ్య కూడా సభ్యత్వం తీసేసుకుందన్నమాట. ఓరి నాయుడు, మీ ఆలోచనలు మీ కుట్రలో చూస్తుంటే నాకు ఒళ్ళంతా పులకరించిపోతుంది. పాపం ఆ అర్జున్ గడి పత్తి తలుచుకుంటే నాకు జాలి హెత్తుంది. మీ మొత్తం తిన్రా. సుభద్రుడింటికి లాక్కొచ్చున్నామమ్మా. ఏంట్రా నువ్వు అనేది? అవునమ్మమ్మా, నా భార్య నేను తీసుకురావడంలో తప్పేముంది? ఏమంటున్నావు నువ్వు? బలవంతంగా లాక్కు రావడం ఏంటి? ఎంత పెళ్ళం అయితే మాత్రం నువ్వంత దౌర్జన్యం చేయడం నాకేమాత్రం నచ్చలేదురా. పాపం సుభద్ర ఎంత బాధపడి ఉంటుందో.
అందరూ సుభద్ర గురించి ఆలోచించేవాళ్లే, సుభద్రని వెనకేసుకొచ్చేవాళ్లే. నా బాధ ఎవరూ పట్టించుకోవట్లేదు. అన్నయ్యని గెలిపించడం కోసం నాకు మత్తు మందిచ్చింది. అన్నయ్య కావాలా నేను కావాలా అంటే నన్ను వెధవంచేసి అన్నయ్యతో వెళ్ళిపోయింది. అభిమానం చంపుకొని నేనే తన కోసం వెళ్తే రాను అని చీకొట్టింది. అందుకే లాక్కొచ్చాను. నోరు ముయ్యరా, సుభద్ర నిన్ను మోసం చేసింది అంటున్నావు. నువ్వు చూసావా? లేదు. ఒక కన్ను బాగుందని మరో కన్ను పొడుచుకునే మూర్ఖురాలు కాదురా సుభద్ర. అన్నయ్య గెలుపు కోసం నిన్ను మోసగించింది అంటే నేను చచ్చినానమ్మను, కానీ నువ్వు నమ్మావు. ఆ కోపంతోనే అన్నయ్యతో వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వు ఆవేశానికి పోయి సుభద్రని నిలదీయకుండా ప్రశాంతంగా ఆలోచించుంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావు. కాబట్టి నీదే తప్పు. అది చాలక సుభద్రని బలవంతంగా ఎత్తుకొచ్చి ఇంకా పెద్ద తప్పు చేశావు. నా మాట విను, సుభద్రని మళ్లీ తీసుకువెళ్ళి వాళ్ళ అన్నయ్య దగ్గర వదిలేసిరా. మరీ అదిగా అడ్డు తప్పుకోండి, నేను వెళ్ళాలి. ఏంటే వెళ్ళేది? డోర్ ముసుకుని లోపలికి పో. నేను వెళ్ళను. ఏంటే నా మాటకే ఎదురు చెప్తున్నావా? నిన్ను నా ముందే సుభద్రమ్మ మీద చెయ్యెత్తుతావా? అమ్మా